హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనం మోస్ట్ కామన్లీ రిపీటెడ్ టాపిక్స్ చూసాం కదా ఇంగ్లీష్ సెక్షన్ నుంచి ఇప్పుడేమో మనం రిమైనింగ్ త్రీ సెక్షన్స్ నుంచి ఏమేమి కామన్గా రిపీట్ అవుతున్నాయి టాపిక్స్ అనేది చూద్దాం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి సో మనకి ఆల్రెడీ తెలుసు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేవి నార్మల్గా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి దాని కామన్ సెన్స్ ఉపయోగించి చేసే క్వశ్చన్సే మోస్ట్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి రావు కానీ టాపిక్స్ కొన్ని ఉంటాయి కదా కోడింగ్ కానీ అదే డీకోడింగ్ కోడింగ్ ఉంటుంది కదా డీ కోడింగ్ కానీ లేకపోతే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ కానీ అలా ఆ టాపిక్స్ మీరు చూసుకుంటే స్కోప్ ఉంటుంది బాగా హై స్కోర్ చేయడానికి నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనం నార్మల్గా చేసేయచ్చు సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏం టాపిక్స్ అని సో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ కూడా మనకు తెలుసు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మనం ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది అందులో కూడా టాపిక్స్ మోస్ట్లీ ఏమడుగుతారంటే బుక్స్కి సంబంధించిన ఆథర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒకటి నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్సెస్ డ్యాన్సస్ ఉంటాయి కదా అంటే డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ డ్యాన్సెస్ ఉంటాయి కదా ఫార్మ్స్ వాటికి రిలేటెడ్ అలా మీరు అలాంటి టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ జనరల్ అవేర్నెస్ ఒకటి మీరు ఒకసారి చూసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా మనకి మోస్ట్లీ టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి సైన్స్కి సంబంధించింది ఒకటి ఇంకొకటి టెక్నాలజీకి సంబంధించింది ఒకటి నెక్స్ట్ జనరల్గా సోషల్ టాపిక్స్ తెలుసు కదా వార్స్ కోసం కానీ లేక ఇన్ కేస్ రైట్స్ కోసం కానీ కా కాన్స్టిట్యూషన్ కోసం కానీ అలా మీరు జస్ట్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఇంకా లాస్ట్ వన్ డే ఉంది రేపటితో లాస్ట్ ఎందుకంటే సెవెంటీన్త్ నుంచి మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీవి సో ఈరో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్ వచ్చి అంటే మ్యాక్సిమం స్కోర్ చేసుకునే స్కోప్ ఎక్కడ ఉంటుందంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే జనరల్ మ్యాథ్స్ అనమాట బేసిక్ మనం వన్ టు టెన్త్ క్లాసెస్లో చేసే మ్యాథ్స్ ఉంటుంది కదా మోస్ట్ కామన్లీ ఆ బేసిక్ టాపిక్స్ నుంచే మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఏంటో టాపిక్స్ ఒకసారి చూసేద్దాం మనకి అరౌండ్ టెన్ టాపిక్స్ ఆర్ లెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ యావరేజెస్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తున్నాయి ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే మనం రిపీటెడ్గా సో టైమ్ అండ్ వర్క్ నుంచి వన్ టూ త్రీ క్వశ్చన్స్ అయితే మనకు కన్ఫామ్ అనమాట టైమ్ అండ్ వర్క్ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా టూ క్వశ్చన్స్ అయితే మనకు కన్ఫామ్గా వస్తున్నాయి సో ఫోర్త్ టాపిక్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ ఇది కూడా ఇంపార్టెంట్ చాలా ఎందుకంటే కామన్గా టూ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తున్నాయి కొన్ని కేసెస్లో అరౌండ్ త్రీ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు పేపర్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ స్టడీ చేశాక తెలిసింది అరౌండ్ థర్డ్ అదే థర్డ్ క్వశ్చన్ కూడా స్కోప్ ఉందని సో నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీని నుంచి కూడా మనకి టూ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ రేర్ కేసెస్లో థర్డ్ క్వశ్చన్ కూడా మనకి పడవచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ దీని నుంచి అయితే టూ టూ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్ ఈ త్రీ టాపిక్స్ ఏవైతే ఉన్నదో ప్రాఫిట్ అండ్ లాస్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ నెక్స్ట్ సింప్లిఫికేషన్ కానీ త్రీ టాపిక్స్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెన్సిలేషన్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి టూ క్వశ్చన్స్ అయితే పక్కా మనకైతే వస్తుంది వన్ క్వశ్చన్ అటు ఇటు రేర్ కేసెస్లో ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడు టూ మాత్రం పక్కా ఇస్తాడు రేర్ కేసెస్ త్రీ కూడా మనకి క్వశ్చన్స్ పడవచ్చు ఈ టాపిక్స్ నుంచి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే అదే పై చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా దాని నుంచి మనకి రిపీటెడ్గా టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో నెక్స్ట్ మోడ్ ఆర్ మీడియం దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఎల్సిఎం నుంచి ఆర్ హెచ్సిఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఇది టోటల్ అనాలిసిస్ ఇప్పుడు ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం సో ఇది టూ థౌజండ్ నైన్టీన్ క్వశ్చన్ పేపర్ ఇది నేను వేరే వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేశాను ఆన్సర్స్తో పాటు ఉంటుంది సో ఒకసారి చూసేద్దాం మనం మాట్లాడుకునేది మాట్లాడుకున్నాం కదా ఏ టాపిక్స్ నుంచి ఎన్నో వస్తున్నాయని కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసేద్దాం వస్తున్నాయో లేవో యావరేజ్ నుంచి క్వశ్చన్ వచ్చింది మనకు ఫస్ట్ క్వశ్చన్ యావరేజ్ నుంచి వచ్చింది సో నెక్స్ట్ ఎల్సీఎం క్వశ్చన్ ఒకటి మాట్లాడుకున్నాం ఎల్సీఎఫ్ కానీ హెచ్సిఎఫ్ కానీ రెండిట్లో ఏదో ఒక మోడల్ అయితే కన్ఫామ్ ఒక్కొక్కసారి రెండు కంబైన్ కూడా ఇవ్వచ్చు ఒక క్వశ్చన్ అయితే మనకు వచ్చేసింది ఇక్కడ మనం చూసాం కదా సింప్లిఫికేషన్ చేయాలంటే సింప్లిఫై చేయాలి దాని నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే రిపీట్ అయింది సో నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడైతే మనం ఒక క్వశ్చన్ చూడవచ్చు సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇదిగోండి ఇక్కడ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకి ఇచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లో సో నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ వచ్చి మనకి టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఆల్రెడీ చెప్పా కదా దీని నుంచి అయితే టూ క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం కింద ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో టూ అనుకున్నాం కదా నెక్స్ట్ మోడ్ మోడ్ ఆర్ మీడియం దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ పడుతుందని మాట్లాడుకున్నాం సో ఒక క్వశ్చన్ ఉంది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పాను కదా మనకి టూ క్వశ్చన్స్ ఉంటాయి కానీ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ ఉంటాయని సో ఆల్రెడీ పైన ఒక క్వశ్చన్ ఉంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అలా డౌన్కి వచ్చేస్తే ఇంకో క్వశ్చన్ ఉంది సో టూ క్వశ్చన్స్ అయితే పక్కా అని మనకు తెలుస్తుంది అగైన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఆల్రెడీ పైన చూసాం కదా అదొకటి ఇది ఒకటి టూ క్వశ్చన్స్ అయితే మనకు పక్కా వస్తున్నాయి కింద ఇది కూడా సింప్లిఫికేషన్లోకే వస్తుంది సో టోటల్ త్రీ క్వశ్చన్స్ అయితే మనకు వస్తున్నాయి అగైన్ మళ్ళీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి థర్డ్ క్వశ్చన్ పడ్డది మనకి సో అలా స్క్రోల్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చి టైమ్ అండ్ వర్క్ ఆర్ రేషియో అండ్ ప్రపోషన్ నుంచి రేర్గా ఒక క్వశ్చన్ పడుతుంది ఎప్పుడో ఇన్ కేస్ ఛాన్సెస్ ఉంటే ఆ క్వశ్చన్ పడవచ్చు నెక్స్ట్ వచ్చి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి నేను టూ క్వశ్చన్స్ చెప్పాను టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చేశారు నెక్స్ట్ మెన్సులేషన్ పార్ట్కి వస్తే ఇవ్వండి మెన్సులేషన్ క్వశ్చన్ అయితే ఉంది నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రాఫిట్ లాస్ టూ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా ఇగో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ మనకు కన్ఫామ్గా టూ క్వశ్చన్స్ అయితే వీళ్ళు పక్కా పడుతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి అగెయిన్ మెన్సులేషన్ నుంచి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ చదువుకున్నాం కదా మెన్సులేషన్ నుంచి ఎన్ని టూ టు త్రీ క్వశ్చన్స్ సో టూ క్వశ్చన్స్ ఆల్రెడీ పైన ట్రయాంగిల్ కోసం ఒక క్వశ్చన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది కర్వర్ సర్ఫేస్ కోసం సో ఈ టూ క్వశ్చన్స్ అయితే పక్క ఓవరాల్ మనం చూసుకుంటే ఇక్కడ మళ్ళీ డిస్టెన్స్ అండ్ టైం నుంచి టూ క్వశ్చన్స్ అన్నాం కదా ఇగోండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఇగో నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చనే మళ్ళీ డిస్టెన్స్ అండ్ టైం ఆర్ యావరేజ్ పేన్ నుంచి ఉంటుంది సో ఇది ఇదిగా అలా కిందకి మనం స్క్రోల్ చేస్తే ఇంకా వర్క్ నుంచి కూడా మరొక క్వశ్చన్ వచ్చింది మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో టైం అండ్ వర్క్ కోసం ఒక క్వశ్చన్ పడ్డది సెకండ్ క్వశ్చన్ సో అలా యావరేజ్ నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ పడ్డది టోటల్ టూ క్వశ్చన్స్ చూసాం మెన్సరేషన్ నుంచి థర్డ్ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చారు సో ఇది మన టోటల్ అనాలిసిస్ మనం అనుకున్న టాపిక్స్ నుంచి మ్యాక్సిమం వచ్చాయి సో ఇదే కాదు వేరే పీడిఎఫ్ కూడా ఒకసారి చూద్దాం సెకండ్ పీడిఎఫ్ ఓకే సెకండ్ పీడిఎఫ్లో కూడా మనకి మోస్ట్లీ ఏం రిపీట్ అవుతుందో ఒక్కసారి చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనం పై చాట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూద్దాం ఒకసారి మన అనాలిసిస్ కరెక్ట్ అవుతుందేమో ఓకే ఇక్కడ నుంచి పై చాట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే అంటే అవి పై చాట్స్ అవ్వచ్చు బార్ చాట్స్ అవ్వచ్చు సంథింగ్ లైక్ పై డయాగ్రామ్స్ అవి చెప్పుకుంటాం కదా వాటి నుంచి క్వశ్చన్స్ టూ టూ త్రీ పడతాయి అన్నాను ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ స్టార్టింగ్ క్వశ్చన్ అది వచ్చింది అలా స్క్రోల్ చేద్దాం ఇంకా ఉన్నాయేమో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే పక్కా అని చెప్పాను సో టూ క్వశ్చన్స్ వచ్చాయి రేర్ కేసెస్లో థర్డ్ క్వశ్చన్ అని చెప్పాను థర్డ్ క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చింది పై చాట్ మీద సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి మాత్రం మనకి టూ క్వశ్చన్స్ అయితే పక్కా ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం యావరేజ్ నుంచి టాపిక్ నుంచి ఉంది సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది నెక్స్ట్ టైం అండ్ డిస్టెన్స్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది సో అలా స్క్రోల్ చేద్దాం ఇంకా ఉన్నాయేమో క్వశ్చన్స్ టైం అండ్ డిస్టెన్స్ నుంచి సింప్లిఫికేషన్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ యావరేజ్ నుంచి కూడా క్వశ్చన్ చెప్పాం టూ క్వశ్చన్స్ చెప్పాం కదా యావరేజ్ నుంచి యావరేజ్ నుంచి టూ క్వశ్చన్ సో ఒకటైతే మనకు ఆల్రెడీ చూసాం ఫస్ట్ యావరేజ్ క్వశ్చన్ యావరేజ్ టాపిక్కి రిలేటెడ్ సో నెక్స్ట్ ఇగోండి టైం అండ్ డిస్టెన్స్ నుంచి ఆల్రెడీ పైన ఒక క్వశ్చన్ చూసాం ఇది సెకండ్ క్వశ్చన్ మనం అనుకున్నట్టే టూ క్వశ్చన్స్ అయితే పక్కా ఉంటున్నాయి యావరేజ్ నుంచి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ రిపీట్ అయ్యింది సో మనం మాట్లాడుకున్నట్టే టైం అండ్ డిస్టెన్స్ నుంచి టూ చూసాం యావరేజెస్ నుంచి టూ చూసాం నెక్స్ట్ ఇది మెన్సురేషన్ పార్ట్ లెంత్ ప్రతివన్నీ మెన్సురేషన్లోకి వస్తాయి టూ క్వశ్చన్స్ అయితే పక్కా దాని నుంచి నెక్స్ట్ అలా స్క్రోల్ చేసి మళ్ళీ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ వచ్చాయి టూ వచ్చాయి టోటల్ త్రీ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అయితే మనం ఈ ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో చూసాము నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ అది నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి థర్డ్ క్వశ్చన్ అది సో మళ్ళీ టైం అండ్ వర్క్ నుంచి వన్ టు త్రీ క్వశ్చన్స్ అన్నాం అంటే పక్కా ఒక్క క్వశ్చన్ అయితే టైం అండ్ వర్క్ నుంచి ఉంటుంది ప్రతి పేపర్లో మనం చూస్తున్నాం అది సో మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి నేను ఏదైతే టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేశానో మినిమమ్ ప్రతి నేను ఏవైతే టాపిక్స్ ఇచ్చానో ఒక్క త్రీ టాపిక్స్ నుంచి తప్ప మిగతా అన్ని టాపిక్స్ నుంచి మనకి టూ టూ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తున్నాయి ఓన్లీ మనకి టైమ్ అండ్ వర్క్ మోడ్ అండ్ మీడియం హెచ్ఎఫ్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే పక్కా మిగతా అన్నింటిలో టూ క్వశ్చన్స్ రావచ్చు రేర్ కేసెస్లో థర్డ్ క్వశ్చన్ కూడా మనకు పడవచ్చు అనమాట సో అది ఈ పీడీఎఫ్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ది ముందు ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారంటే మీకు ఒక హోప్ ఉంది మా ఛానల్ కంటెంట్ ఏమైనా మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ మనం థర్డ్ పేజ్కి వచ్చేసాం ఐ మీన్ థర్డ్ పేపర్కి ప్రీవియస్ ఇయర్ పేపర్కి దానిలో కూడా మనకి సేమ్ పై చాట్ ఉంది స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకున్నాం కదా సో అవే రిపీట్ అవుతున్నాయి ఇదిగోండి వర్క్ అండ్ టైం అండ్ వర్క్ నుంచి అగైన్ ఇంకో క్వశ్చన్ పడ్డది నెక్స్ట్ మళ్ళీ పై చాట్ నుంచి సెకండ్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ పక్కా అనుకున్నాం కదా అవి మాత్రం పడుతున్నాయి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఉంది యావరేజెస్ మనం మ్యాక్సిమమ్ ఇది ఫాలో అయిపోతే మీరు మ్యాక్సిమమ్ గెయిన్ చేయొచ్చు మార్క్స్ అనేవి సో టైం ఎలాగో లేదు కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమమ్ ఫార్ములాస్ అయితే రి రివైజ్ చేసుకోండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి కదా షార్ట్ కట్స్ కానీ అవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం లాస్ట్ మినిట్ టిప్స్ అనేవి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్